ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 19వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, బుధవారం, తిథి ద్వాదశి. ఉదయం 5:42 వరకు. నక్షత్రం విశాఖ. సాయంత్రం 4:23 వరకు. వర్జ్యం రాత్రి 8:35 నుంచి 10:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి తిరిగి 12:24 వరకు. అమృతకాలం ఉదయం 8:03 నుంచి 9:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:31. సూర్యాస్తమయం సాయంత్రం 6:29. ఈరోజు విశేషం జ్యేష్ఠమాస శుక్లపక్ష బుధవారం. ఈ బుధవారం రోజు వినాయకుణ్ణి ఆరాధిస్తే విశేషమైన పుణ్య ఫలితం. వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు, తనకు తానే నాయకుడు అని అర్థం. సకల కార్యాల్లో ప్రథమ పూజ్యుడు, సకల దేవతాగణాలకు అధిపతి గణపతి. అలాంటి మహాశక్తి సంపన్నుడైన గణపతిని బుధవారం రోజు పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలు ప్రసాదిస్తాడని విశ్వాసం. ఏ పనినైనా ప్రారంభించే ముందు ఆరాధించే దేవుడు, అందుకే ఆయన్ను ఆదిదేవుడని అంటారు. కీర్తిని ప్రసాదించేవాడు, లాభాలను కలిగించేవాడు కాబట్టి ఆయనను లక్ష్మీ గణపతిగా పిలుచుకుంటారు. అలాగే బుధవారం బుద్ధి, అభ్యాసం, కళలకు దేవుడైన గణేశుడికి అంకితం చేయబడింది. వినాయకుడు భక్తుల జీవితంలో ప్రతికూలతలను, అడ్డంకులను తొలగించేవాడని కూడా నమ్ముతారు. ఏదైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుణ్ణి పూజించడం ఆనవాయితీ. గణేశుణ్ణి పూజించడంతో పాటు శ్రీకృష్ణుడి అవతారంగా భావించే విట్టలను కూడా పూజించుకోవాలి. బుధవారం నాడు వినాయకుణ్ణి పూజించేటప్పుడు గరిక, ఎర్రటి పువ్వు, తెల్లని పటిక పువ్వులు, అరటి పండు, మోదక మిఠాయిలను సమర్పించి ప్రసన్నం చేసుకోవచ్చు. గణేశుణ్ణి ప్రార్థిస్తూ ఓం గణేశాయ నమః అని జపించండి, విఘ్నాలు తొలగుతాయి. వినాయకుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అయితే జలంతో కన్నా కొబ్బరి నీళ్లు, చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టే వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు. తెల్ల జిల్లేడు పూలతో వినాయకుణ్ణి పూజించడం వల్ల ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయంటారు. తెల్ల జిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడికి పూసినట్లయితే అత్యంత శీఘ్రంగా కోరికలు తీరుతాయి. బుధవారం తినడానికి ఆకుపచ్చ కూరగాయలను ఇవ్వడం మంచిది. అలాగే వీలైన వారు ఈ రోజున పచ్చిగడ్డిని ఆవులకు తినిపిస్తే మీ జాతకంలో బుధదోషం తొలగిపోయి మీ జాతకంలో బుధుడు బలపడతాడు. బుధుడు బలంగా మారిన తర్వాత మీ అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారు. బుధవారాలు దానం చేయడం. బుధవారం ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. బుధవారం నాడు ఆకుపచ్చ రంగులో ఉన్న బీన్స్ను దానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. అలాగే పేదవారికి బియ్యం, అన్నదానం ఇలాంటి దానాలు చేయడం వల్ల మీ జాతకంలో బుధుని స్థానం బలపడి గణేశుడితో పాటు శివుని ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇవి మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో నింపుతాయనడంలో సందేహం లేదు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి, ఆదాయం పెరుగుతుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి, శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, దేవత గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు, అన్నదమ్ములు బంధువుల సహకారం లభిస్తుంది, కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది, ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు, విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు, కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, విద్యార్థులకు అనుకూలం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు, కొత్తగా తలపెట్టిన పనులు సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి, కొత్త నిర్మాణాలు కలిసి వస్తాయి, మీకు అనుకూలంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి శుభ సమయం, నిరుద్యోగులకు మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది, చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు, ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి, ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కొంత రుణ బాధ తొలగుతుంది, అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి, ఆరోగ్యానికి డోకాలేదు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, శుభవార్తలు వింటారు, కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు, స్నేహితురాలకి భారీగా కానుకలు కొనిపెడతారు, ఎవరికి హామీలు ఉండవద్దు, ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు, కోర్టు కేసు అనుకూలంగా పరిపూర్ణమవుతుంది, శుభాలు జరుగుతాయి, మంచి పనులు చేస్తారు, గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది, సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటారు, ధనయోగం ఉంది, అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించే కాలమిది,
కలహాలకు దూరంగా ఉండండి. పట్టుదల గొప్ప పనులను చేయిస్తుంది. ఇష్టదైవ స్మరణ శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక నష్టాలను అరికట్టండి. దేనికి తొందరవద్దు. నిదానంగా స్థిరమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. సహోద్యోగుల సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలం. ప్రతి విషయంలోనూ శ్రద్ధ పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం బాగా సాగుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను కొంటారు. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా ఏమీ లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు దైవ బలంతో మంచి జరుగుతుంది. పనులు త్వరగా పూర్తి చేస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ధర్మం రక్షిస్తుంది. ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. వాద ప్రతివాదాలతో కాలం వృధా చేయవద్దు. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఈ రాశికి చెందిన నాయకులకు రాజకీయాల్లో పురోగతి ఉంటుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అమ్మ నాన్న దీవెన్లు మీపై ఉంటాయి. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. స్నేహితులతో షికార్లు చేస్తారు. ఇష్టదేవతా దర్శనం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ తగ్గుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు నడుస్తాయి. విద్యార్థులు బాగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. విజ్ఞానాలను అధిగమించి అనుకున్నది సాధిస్తారు. ఏ పని చేస్తున్నా ముఖ్య వ్యక్తులతో సంప్రదించాకే నిర్ణయం తీసుకోండి. లక్ష్యం దగ్గరలోనే ఉంటుంది. పెద్దల అభినందనలు పొందుతారు. కృషిలో లోపం లేకుండా ప్రయత్నించాలి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త వహించండి. అంతా అనుకున్నట్టే జరుగుతుంది.
ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అద్భుతమైన కాలం నడుస్తోంది. ఐశ్వర్య సిద్ధి ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే పనులు నెరవేరుతాయి. గృహ వాహనాది యోగాలు ఉంటాయి. ప్రశాంతత లభిస్తుంది. భార్య సహకారంతో చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఒక స్త్రీ సహాయం వలన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు మంచి విద్యా సంస్థల్లో సీటు దొరుకుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించవచ్చు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు కొత్త ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు. కోర్టు కేసుల్లో శుభవార్తను వింటారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. శుభవార్తను వింటారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. చిల్లర వ్యాపారస్తులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. భార్యతో ఆనందంగా గడుపుతారు. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలం. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏ పనైనా చిన్న ప్రయత్నంతో పూర్తవుతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. ఇంట్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం బంధువర్గంలో మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. పట్టుదలతో పనిచేయండి. వ్యాపార లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఏ పని మీద ధ్యాస పెడతారో అందులోనే ముందుకు సాగాలి. స్థిర చిత్తంతో మాట్లాడాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు మంచి పేరును సంపాదిస్తారు. ఇంట బయట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసి వస్తాయి. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ముఖ్య వ్యక్తులతో విభేదాలు వద్దు. సర్దుకుపోతే శాంతి లభిస్తుంది. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహాయం అందుతుంది. స్థానచలన అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. పెద్దల సలహాలను పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీరొకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు పర్వాలేదు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేసే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసు పరిష్కారం కాకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు అదృష్ట ఫలాలు అందుకుంటారు. ఎప్పుడో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ధనలాభం ఉంది. శుభకార్యాలు జరుగుతాయి.
ఒత్తిడి తగ్గుతుంది, ఉద్యోగంలో గొప్ప ఫలితం లభిస్తుంది, అభినందనలు ఉంటాయి, గృహ లాభం సూచితం, ఆస్తి వృద్ధి చెందుతుంది, మనసులోని కోరికకు కార్యరూపాన్ని ఇస్తారు, ఒక మంచి వార్త శక్తినిస్తుంది, తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు, భార్య సహకారంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి, నలుగురిలో మంచి పేరును పొందుతారు, స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి, కొత్త ఉద్యోగంలో చేరుతారు, స్థానచలనం ఉండవచ్చు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు, వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది, కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి, రాబడి సంతృప్తికరంగా ఉంటుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి, వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు, గురుబలం కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది, అనుకోకుండా ఓ కుటుంబ సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది, ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది, అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది, దూర ప్రయాణానికి అవకాశం ఉంది, స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు, సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు, విద్యార్థులకు పర్వాలేదు, రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది, ప్రేమ వ్యవహారాల్లో ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, విఘ్నాలు తొలగిపోతాయి, స్వయం కృషితో పైకి వస్తారు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు, పాత బాకీలు వసూలవుతాయి, పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి, కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి, బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది, ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు, కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, ఉత్సాహంతో పనులు చేస్తారు, భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి, వివాదాలకు దూరంగా ఉండండి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, స్నేహితులు బంధువులకు సాయపడతారు, వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది, ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి, ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది, పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది, వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు, సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు కాస్తంత పర్వాలేదు, డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది, ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది, ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు, ఉద్యోగ ఫలితం శుభప్రదం, అవసరాలకు ధన సహాయం అందుతుంది, వ్యాపారంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి, దేనికి ఇతరులపై ఆధారపడవద్దు, నిందలు మోపేవారు ఉంటారు, ఓర్పుతో వ్యవహరించాలి, శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది, మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు గతంలో కొనుగోలు చేసిన ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు, పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు, ఖర్చుల నియంత్రణ అవసరం, ఆదాయం స్థిరంగా ఉంటుంది, శుభకార్య యత్నాలు కొనసాగుతాయి, డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది, దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు, ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి, ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి, కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది, పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది, నలుగురిలో పేరు పొందుతారు, సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, భార్యతో ఏకాంతంగా ఆనందంగా సమయం గడుపుతారు, అనుకున్నది జరుగుతుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, మనోబలం ముందుకు నడిపిస్తుంది, సంకల్పం ఎంత బలంగా ఉంటే దానికి రెట్టింపు ఫలితం వస్తుంది, అనుమానించకుండా నిర్ణయం తీసుకోండి, అంతా శుభమే గోచరిస్తోంది, తీసుకునే ప్రతి నిర్ణయం ఆత్మీయులతో చెప్పి చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి ఉంది, మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది, గౌరవం కీర్తి లభిస్తాయి, అదృష్ట యోగాలు ఉంటాయి, తొందరపడకుండా లక్ష్యాన్ని చేరండి, ఏ పని తలపెట్టినా లాభం ఉంటుంది, ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి, రావలసిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుంది, విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఉత్సాహంతో పనులు చేస్తారు, బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు, పదోన్నతి స్థానచలనం ఉండవచ్చు, నలుగురికి సాయపడతారు, వివాదాలకు దూరంగా ఉండండి, ఖర్చులపై నియంత్రణ అవసరం, భూ లావాదేవీలు కలిసి వస్తాయి, చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు, ఉద్యోగంలో శత్రు బాధలు ఉంటాయి, అధికారులు సహకరిస్తారు,
ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గృహ భూ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ప్రయాణాల్లో శుభం జరుగుతుంది. ఆనందప్రదమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. విష్ణు స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి ఉంటుంది. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాతో పనిచేస్తే అదృష్టం కలిసి వస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అపార్థాలకు తావివ్వకూడదు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన పనులు పెండింగ్లో పడతాయి. అతి ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా ఉండవు. ఒక పని నెరవేరుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. ఇష్టదేవతను తలుచుకోండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.